నమస్కారం. తెలుగుదేశం పార్టీ పిలుపుని అందుకొని పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల గ్రామంలో పెరిగిన ధరలపై బుధవారం ప్రచారం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామనాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి పార్టీ కరపత్రాలతో పాటు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు పంపిణీ చేసి నిరసన తెలిపారు. చేసేవాళ్ళవైతే నీ 3 సంవత్సరాల్లో 7 సార్లు కరెంట్ రేట్లు ఎందుకు పెంచావు? 600 రూపాయలు ఉండే గ్యాస్ ని వేల 1200 రూపాయలు, 70 రూపాయలు ఉండేటువంటి డీజిల్ పెట్రోల్ ని వేల 100-120 రూపాయలు ఎందుకు పెంచవలసి వచ్చింది? ఇదన్నీ కాదు, ఈవేళ సిమెంట్ ఒక సామాన్యుడి ఇల్లు కట్టుకోవాలంటే 250 రూపాయలు ఉండే సిమెంట్ బస్తా 450 రూపాయలు ఎందుకు పెంచావు నువ్వు? అయినంత 35,000-40,000 ఉండేది ఈవేళ 1,00,000 రూపాయలకు పెంచావు. ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్ళు వేళ పేదవాడికి అది లేకుండా చేసి వేళ ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే గతంలో 2,000 ఉంటే ఇప్పుడు 10,000 రూపాయలు పెడితే కానీ రానిటువంటి పరిస్థితి ఎందుకు కల్పించావు? ఇవన్నీ పెంచడం ఒక మాట అటుంచి ఇవి సరిపోవన్నట్టు మా మీద పన్నులు. పేదవాడికి ఈవేళ చెత్త పన్న, ఇంటి పన్న, ఆస్తి పన్న, కుళాయి పన్న, మరి ఈ డ్రైనేజీ పన్న, అంటే ఇట్లా ధరలు పెంచి భారం పెంచి అప్పులు పెంచి మరి పన్నులు పెంచితే పేదవాడు మధ్యతరగతి వాడు ఎట్లా బతుకుతాడు? అందుకే నీకు నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే, మధ్యతరగతి వర్గాల మీద నీకు ఆదరణ ఉంటే, ఏవైతే నువ్వు పెంచినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో, రేట్లు ఏవైతే. కోనసీమ జిల్లా వార్తలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కోనసీమలో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కోనసీమ వ్యాప్తంగా 19,751 మంది విద్యార్థులకు గాను 19,642 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో 2 ఏళ్ల పాటు పరీక్షలు లేకుండానే 10వ తరగతి విద్యార్థులు ఇంటర్మీడియట్కు వెళ్లిపోయారు. 2 ఏళ్ల తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈ ఏడాది గతంలో మాదిరిగా నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరిగింది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ముందు జాగ్రత్తగా పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పి గన్నవరంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుధవారం నిరసన తెలిపారు. బాధితురాలికి సంఘీభావంగా స్థానిక 3 రోడ్ జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ చట్టం కేవలం అలంకారప్రాయంగా ఉందని వారు ఆరోపించారు. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారని రాజోలు, పి గన్నవరం ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబులు అన్నారు. మండల కేంద్రమైన మామిడికుదురులో బుధవారం జరిగిన డ్వాక్రా మహిళల 0 వడ్డీ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నవరత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తున్నారని అన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని 1490 డ్వాక్రా సంఘాలకు మంజూరైన 1,15,00,000 నమూనా చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. బ్యాంకుల వడ్డీలు దారుణమైన వడ్డీలు వసూలు చేస్తూ ఉంటే అక్క చెల్లెమ్మలు అయితే మాత్రం తప్పనిసరిగా బ్యాంక్ లోన్ తీసుకుని వాళ్ళు ఎంత వడ్డీ ఇస్తే అంత వడ్డీ కట్టడం జరిగింది. గతంలో స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వస్తే ఈ సోదర మనందరికీ కూడా డోక్రా గ్రూపులకి పావుల వడ్డీకే నేను రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పావుల వడ్డీకే డోక్రా గ్రూపులన్నిటికీ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళా ప్రజా సంకల్ప యాత్ర
జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి నడుస్తూ ఈ డ్వాక్రా అక్కచెల్లెమ్మలు పడుతున్నటువంటి కష్టాలను చూసి మరి నేను సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తాను. తప్పనిసరిగా వీళ్ళకి చేదోడు వాదోడుగా నేను ఉంటాను, ఎందుకంటే కుటుంబాలు బాగు. కొత్తపేట నియోజకవర్గం బుధవారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు రావులపాలెం మండలంలో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓబలంక, దేవరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలు, రావులపాలెం జడ్పీ బాలురా బాలికల ఉన్నత పాఠశాలలు, గోపాలపురం జడ్పీ బాలురా ఉన్నత పాఠశాల, రావులపాలెం డాన్ బాస్కో హైస్కూళ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1131 మంది పరీక్షలకు హాజరు కానున్నారని మండల విద్యాశాఖ అధికారి ఎం హరిప్రసాద్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరిగింది. మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. 1131 మందికి 1125 మంది హాజరయ్యారు. 6 విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజల చెంతకు చేర్చాలి, నరసాపురంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకు ప్రాంతంలో ప్రశాంతంగా ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్ణీత సమయానికి ఆగమేఘాలపై తరలివచ్చిన విద్యార్థులు. ఏపీలో మహిళలకు కొరబడిన రక్షణ ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి, తణుకులో రాస్తారోకు చేసిన తెలుగుదేశం శ్రేణులు. తాడేపల్లిగూడెం కోర్టులో జూన్ 26 జాతీయ మెగా లోక్ అదాలత్ ప్రకటించిన సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు హితవు. పెరిగిన ధరలకు నిరసనగా దొడ్డిపట్లలో తెలుగుదేశం కార్యకర్తల ప్రచార ఉద్యమం, పాల్గొన్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు. 2 ఏళ్ల అనంతరం కోనసీమలో యథావిధిగా ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు హాజరైన 19642 మంది విద్యార్థులు. విజయవాడ మహిళ అత్యాచారానికి నిరసనగా పి గన్నవరంలో తెలుగుదేశం ర్యాలీ, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామిడి కుదురు డ్వాక్రా సభలో ప్రకటించిన రాజోలు, పి గన్నవరం ఎమ్మెల్యేలు, రాపాక, కొండేటిలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.